మేము కఠినంగా వాళ్ళ మీద శిక్ష ఇస్తాం, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండం. వీళ్ళకు కూడా దాంట్లో పెండోడు మంచోడోడు షెడ్డోడు కూడా దొప్పుతాడు. మంచు దొంగతనాలు చేసిన కూడా మంచిగా మర్డర్ చేసిన కూడా బట్టలు వేసుకొని తిరుగుతాడు మంచిగా. వాస్తవంగా వాళ్ళు మనం బుద్ధిమంతులు అనుకుంటాను. ఇలా పక్కాల కాన్షియన్స్ ఏ ఉన్నది. 10 మర్డర్లు చేసినోడు కూడా పెద్ద పెద్ద నాయకుడు అయింది. వారికి ఏ శిక్ష పడదు. నేను మొత్తుకునేది పోలీసు అది కదా ప్రభుత్వంలో. వాడు బాధాత్వం మీ పోలీసుల ముందట్టే చేసింది అట్నే మర్డరు. అంటే ఇంత సాక్ష్యాలను గోల్మాల్ చేసేది ఒక్కొక్కటి చూసుకుంటే గత ప్రభుత్వాల మీద మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒక మర్డర్ చేసినప్పుడు తప్పించుకుంటాడా? ఇలా కేసీఆర్ గారు చేసి పోలీసులకు ఫ్రీ అండ్ ఇచ్చి యాక్షన్ కఠినంగా తీసుకునే ఏర్పాటు, అంటే ఫ్రెండ్లీగానే వారికి శిక్ష పడే రూపంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి మనం గుర్తించాలి. నేను ఒక్కటే, గతంలో నేను చాలా బాధపడేది రాజకీయాలకు ఎందుకు వచ్చిందా అనిపించేటప్పుడు. మన కళ్ళ ముందనే మట్టం చేసినోడు, మన కళ్ళ కిందనే దొంగతనం చేసినోడు, మన కిందనే ముంచినోడు వాడు బాధాప్త తిరిగేది. ఆ బాధించి మొత్తం నా కళ్ళ ముందంటే చంపిడు సార్, నా కళ్ళ ముందనే తలకాయలు పోసిడు సార్ అంటే వాళ్ళు చెప్పుతాంట కూడా. గతంలో మనకు శిక్షలు పడకపోయేది అంతా మెరిట్ చేసేది. ఈరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో అవలంబించిన తీరు, ఒక్కొక్కరికి శిక్షలు పడే తీరును మనం అభినందించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సీటీ పెట్టారు లేడీస్ కోసం సపరేట్గా. మొన్న చూసాం 8 నెలల పిల్ల అమ్మాయి, చాలా మంది అన్నారు ఇమ్మీడియట్లీ కథం చేయడు, కథం చేయడు, మర్డర్ చేసి పారేయండి, మర్డర్ చేసి పారేయండి. నేను కూడా అప్పుడప్పుడు అనిపించాం, ఒక 8 నెలల పాపను రేప్ చేసి మర్డర్ చేసిన వాడిని ఇట్లా మనం అంటే గతంలో తప్పించుకున్నారు కానీ ఈతాపు ఏమన్నా చట్టంలో ఏమన్నా వీళ్ళేమన్నా చేసి సాక్ష్యాలు చేస్తారనే భయం ఉండేది. నాకు కూడా అనిపించేది వాళ్ళు తెచ్చిపోయేది నేను అప్పుడు మీ ఎవరు కథ చెప్తాను అయిపోతుందా అనిపించింది. కానీ పోలీస్ డిపార్ట్మెంటు ఛాలెంజ్గా తీసుకొని వారి గురిశిక్ష చేసింది దేశంలో పట్టే రాష్ట్రంలో చరిత్ర సృష్టించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అట్లా నడిస్తే ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. దొంగతనాలు కూడా ఇమ్మీడియట్లీ పట్టించుకుంటున్నారు. నిజాలు మనం పేపర్లో చూసాం, ఒక హైదరాబాద్ కేసు, ఒక అమ్మాయి తల్లిని చంపింది. ఆమె అనుకున్నది ఏ దొరకదు కావచ్చు అనుకున్నది. అంటే ఎట్లా దొరకబెడుతున్నారు ఒక్కొక్క పోలీసు. అంటే మనం ఒక్కొక్క కేసు ఛాలెంజ్గా తీసుకుంటాం రాష్ట్రం లోపల. ఇవాళ మనం భారతదేశంలోనే మన పోలీసుకు ఒక గౌరవం దొక్కిందని కూడా ఈ సందర్భంగా చెప్పుకుని మీకు తెలియజేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వం చాలా తగ్గిపోయినాయి. దొంగతనాలు ఇంకా చేసిన వాళ్ళు ఉంటేనే ఉంటాడు, చేయలేదు కదా. దొంగతనాలు తగ్గిపోయినాయి, దోపిళ్ళు తగ్గినాయి.